गुड मॉर्निंग चिल्ड्रन मैं मन सेवंथ लेसन आहार लेसन कंप्लीट नेक्स्ट क्लास एसटी उ मिम्मेल्ल रिविजन चयन चपा मरी एंतम रिविजन चैारा एंतम रिविजन चयो मेकाली मरी एवरना रिविजन चयना इप्ता लेसन रिविजन तरह एसटी पेपर को पेटेस्ता लेसन मोतम रिविजन तरवा एसटी राी ओके सारी चुपता चूँगी फस्ट मीनिंग चूदा नागली नागली अंटे अरक कलुपु पनिकिराने गड्डी चुलकन तेलिक नूर्पिडी मొక్క నుండి ధాన్యాన్ని వేరు చేయు పద్ధతి వృధా వ్యర్థం నాటు పెట్టడం మొక్కల్ని భూమిలో పాతడం ఓకేనమ్మా మళ్ళీ చూడండి ఒకసారి చెప్తున్నాను నాగలి అరక కలుపు పనికి రాని గడ్డి చులకన తేలిక నూర్పిడి మొక్క నుండి ధాన్యాన్ని వేరు చేయు పద్ధతి వృధా వ్యర్థం నాటు పెట్టడం మొక్కల్ని భూమిలో పాతడం అల్పు సిలబులు చూద్దాం చూడండి మీనింగ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మరి కొంచెం రెండు ఆన్సర్ చూడండమ్మా ఫస్ట్ క్వశ్చన్ అన్నం ఎవరు వృధా చేశారు శ్రీను అన్నం వృధా చేశాడు ఆన్సర్ శ్రీను అన్నం వృధా చేశాడు చాలా ఈజీ అమ్మా చక్కగా నేర్చుకోవచ్చు మీరు అన్నం ఎవరు వృధా చేశారు శ్రీను అన్నం వృధా చేశాడు సెకండ్ క్వశ్చన్ శ్రీను మనకి అన్నం ఎలా లభిస్తుందని చెప్పాడు ఆన్సర్ చూడండి శ్రీను దుకాణంలో బియ్యం కొనుక్కొని వచ్చి పొయ్యి మీద పెట్టి బియ్యంలో నీళ్లు పోసి ఉడకబెడితే అన్నం లభిస్తుందని చెప్పాడు ఓకేనమ్మా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి శ్రీను దుకాణంలో బియ్యం కొనుక్కొని వచ్చి పొయ్యి మీద పెట్టి బియ్యంలో నీళ్లు పోసి ఉడకబెడితే అన్నం లభిస్తుందని చెప్పాడు ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి వరి పండించాలంటే ముందు ఏమి చేయాలి చూడండి రైతులు ముందుగా పొలంలో నీరు నిల్వ చేస్తారు చుట్టూ గట్లు వేస్తారు గట్ల మధ్య ఒకసారి నాగలితో దున్ని చదును చేస్తారు ఒక మూల వరి ధాన్యపు గింజలతో నారుమడి పోస్తారు నారుమడి పెరిగిన తర్వాత ఆ మొక్కలతో పొలంలో నాట్లు వేస్తారు అలా నాటిన మొక్కలు పెరిగి మనకు ధాన్యాన్ని ఇస్తాయి మరొకసారి చూద్దాం రైతులు ముందుగా పొలంలో నీరు నిల్వ చేస్తారు చుట్టూ గట్లు వేస్తారు గట్ల మధ్య ఒకసారి నాగలితో దున్ని చదును చేస్తారు ఒక మూల వరి ధాన్యపు గింజలతో నారుమడి పోస్తారు నారుమడి పెరిగిన తర్వాత ఆ మొక్కలతో పొలంలో నాట్లు వేస్తారు అలా నాటిన మొక్కలు పెరిగి మనకు ధాన్యాన్ని ఇస్తాయి మీరు యాజ్దీస్గా ఇలాగే రాయాలని లేదమ్మా మీరు సొంతంగా కూడా దీనికి ఆన్సర్ రాయొచ్చు కాకపోతే మీనింగ్ ఇదే ఉండాలి మీ లాంగ్వేజ్లో మీకు తెలిసిన విధంగా ఆన్సర్ రాయొచ్చు
వరి పండించాలంటే రైతులు ఏమేం చేస్తారు అనేది మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు యాజ్టీజ్గా ఇలాగే రాయడం లేదు, మీరు సొంతంగా కూడా రాయగలిగితే రాయొచ్చు. ఆ విధంగా రాసిన నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. వరి చేలో కలుపు తీయకపోతే ఏమి జరుగుతుంది? వరి చేలో కలుపు తీయకపోతే వరి మొక్కలకు అడ్డంగా మారతాయి. మరొకసారి చూడండి, వరి చేలో కలుపు తీయకపోతే ఏమి జరుగుతుంది? వరి చేలో కలుపు తీయకపోతే వరి మొక్కలకు అడ్డంగా మారతాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ నుంచి మీరు క్వశ్చన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. మరి ఈ పారాగ్రాఫ్ మీరు చదువుకొని దీని నుంచి క్వశ్చన్స్ మీ ఇష్టం, నేను ఇచ్చిన క్వశ్చన్సే రాయాలని లేదు, మీరు సొంతంగా ఏమైనా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అది మరి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది నెక్స్ట్ చూడండి, క్రింది పదాలను వరుస క్రమంలో రాయండి. మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామనుకోండి, ఒక ఆర్డర్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ మరి ఆర్డర్ ఫస్ట్ ఏ పని జరుగుతుంది ఇచ్చిన దాంట్లో ఫస్ట్ స్టెప్స్ అన్నమాట, వన్ బై వన్ స్టెప్స్, వాటిని మనం కరెక్ట్గా రాయాలి. ఇక్కడ ఆర్డర్లో ఇవ్వలేదు, మనం వాటిని ఆర్డర్లో రాయాలి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? నూర్పిడి, కలుపు, నాటు, ధాన్యం. మరి స్టార్టింగే నూరు చేస్తామా మనం పంట? స్టార్టింగే నూర్పిడి అనేది చేస్తామా? లేదు కదా. అసలు నెక్స్ట్ కలుపు ఇచ్చారు, అసలు స్టార్టింగ్ పంటే వేయకుండా మనం కలుపు తీస్తామా? లేదు కదా. మరి ముందు ఏం చేస్తాం? నాటు. నాటు అంటే ముందు అసలు ఆ పంట నాటు వేయడం జరగాలి కదా. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి? నాటు. కాబట్టి ఫస్ట్ నాటు వేసుకోవాలి. నాటు తర్వాత ఏం చేస్తారు? ఆ మొక్కలో వచ్చిన కలుపు తీస్తారు. కలుపు అయిన తర్వాత ఆర్డర్లో నూర్పిడి. మరి నూర్పిడి చేసిన తర్వాతే చివరిగా ధాన్యం అనేది వస్తుంది. ఇలా ఆర్డర్లో రాసుకోవాలన్నమాట, నాటు, కలుపు, నూర్పిడి, ధాన్యం. వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ని మార్చి రాయడం. అర్థమైందా? వరుస క్రమంగా. నెక్స్ట్ బియ్యం, వడ్లు, బువ్వ, మిల్లు. మరి ఇందులో ఫస్ట్ జరిగేది ఏంటి? ఫస్ట్ అసలు మనకి మరి బువ్వ అంటే అన్నం అని అర్థం. మనకు అన్నం రావాలంటే ఫస్ట్ జరిగే స్టెప్ ఏంటి? అసలు డైరెక్ట్గా అన్నం వచ్చేస్తుందా? లేదు కదా. ఫస్ట్ ఏం చేస్తాం? వడ్లని మిల్లుకి తీసుకెళ్తాం. కాబట్టి ఫస్ట్ స్టెప్ వడ్లు, తర్వాత మిల్లు, మిల్లుకి తీసుకెళ్తాం కాబట్టి. తర్వాత మిల్లులో ఆడిన తర్వాతే మనకి బియ్యం వస్తాయి, కాబట్టి తాడిది బియ్యం. చివరిగా మరి బియ్యాన్ని మనం వండుకుంటే అన్నం అవుతుంది, చివరిగా పువ్వు. అర్థమైందా? మరి ఈ ఆర్డర్ని మరి కరెక్ట్గా వడ్లు, మిల్లు, బియ్యం, బువ్వ ఇలా రాస్తాం. నెక్స్ట్ కప్పు, ఇల్లు, పునాది, గోడ. మరి చూడండి, మరి ఇల్లు అవ్వాలంటే ముందుగా ఏం చేయాలి? పునాది వేయాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ అనేది పునాది, తర్వాత పునాది మీద, పునాది మీద గోడ కడతాం. నెక్స్ట్ స్టెప్ గోడ. గోడ కట్టిన తర్వాత గోడపైన కప్పు వేస్తాం. కాబట్టి థర్డ్ స్టెప్ కప్పు. చివరిగా ఇదంతా చేసిన తర్వాత మనకి ఇల్లు రెడీ అవుతుంది. కాబట్టి ఇది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, పండు, పూలు, కాయ, పిందె. ఇది కూడా అంతే, ఫస్ట్ స్టెప్ పూలు పూస్తుంది, నెక్స్ట్ ఆ పువ్వులో నుంచి పిందె వస్తుంది, ఆ పిందెలో నుంచి కాయ వస్తుంది, ఆ కాయ పండు అవుతుంది. ఓకేనమ్మా. ఈ విధంగా ఇది ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ ఆర్డర్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మరి సంధి అప్పుడు చెప్పుకున్నాం కదా, సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊ అరు, ఈ నాలుగు అక్షరాలే గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈ ఊ అరులకు అవి ఏ అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అంటే ఆ ఈ ఊ అరులకు అవి ఏ అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘం వస్తుంది అని. ఓకేనా. మరి ఆ విధంగానే మరి సంధి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ వీటిని విడదీయటం చూడండి, విద్యార్థి, విద్య ప్లస్ అర్థి. మరి ఇక్కడ చూడండి, ఆ ద్య అంటే ఆ ఉంది కదా, ఈ ఆకి ఆ పరమైంది, ఇది ద్య ఏమైంది? ద్యా దీర్ఘం వచ్చింది, విద్యార్థి అయింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. అలాగే గౌరీష, గౌరీ ప్లస్ ఈషా.
అప్పుడు రీ ఏమవుతుంది, ఈకి ఈ పరమైంది, ఈ వస్తుంది, రీ వచ్చింది. అర్థమైందమ్మా? గౌరీష, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. అలాగే మహాయుధం, మహా ప్లస్ ఆయుధం, ఆకి ఆ పరమైంది, ఆ వచ్చింది, అంటే ఈ హా అయిందనమాట. మహాయుధం ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అలాగే దశావతారాలు, దశ ప్లస్ అవతారాలు, ఇక్కడ ఆకి ఆ పరమైంది, మరి షాలా దీర్ఘం వచ్చి షా అయింది. దశావతారాలు సవర్ణ దీర్ఘ సంధి. వీటిని మరి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎస్టీ రాయండి. మరి ఇప్పుడు ఎస్టీ పేపర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసిన తర్వాత అప్పుడు ఎస్టీ పేపర్ నోట్ చేసుకొని అప్పుడు ఎస్టీ రాయండి. మరి యాజ్ యూజువల్గా అన్ని ఎస్టీస్ లాగానే హైగ్రీవ ఎలైట్ స్కూల్ తెలుగు స్లిప్ టెస్ట్ 7 అని పెట్టుకోండి. డేట్ మార్క్స్ 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మరి డేట్ మెన్షన్ చేసుకోండి. క్లాస్ 5 సెక్షన్, ఏ సెక్షన్ వాళ్ళు, ఏ బి సెక్షన్ వాళ్ళు, బి నేమ్ ఎవరి నేమ్ వాళ్ళు మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ రోమన్ వచ్చేసి క్రింది పదాలకు అర్థాలు రాయండి. మీనింగ్స్ 2 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 2 మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీనింగ్ చులకన, సెకండ్ మీనింగ్ వృధ. నెక్స్ట్ రోమన్ 2 చూడండి. క్రింది పదాలను వరుస క్రమంలో వ్రాయండి. చూడండి, బియ్యం, వడ్లు, బువ్వ, మిల్లు. మరి వీటిలో ఆర్డర్లో రాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, లాస్ట్ ఏంటి అనేది మరి జాగ్రత్తగా ఆర్డర్లో రాయండి. అలాగే సెకండ్ది పండు, పూలు, కాయ, తిందే. మరి వీటిలో ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి, లాస్ట్ది ఏంటి. ఆ విధంగా మరి చక్కగా ఆర్డర్లో వీటిని రాయాలి. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. మరి సంధి చెప్పుకున్నాం కదా ఈ లెసన్లో, మరి వీటిని జాగ్రత్తగా విడదీసి సంధి పేరు కూడా రాయాలమ్మా. మీరు సంధి పేరు కనుక రాయకపోతే 0.5 మార్కే వస్తుంది. ఇవాళ ఒక్కసారి ఒక విడదీయటమే చేస్తే సంధి పేరు రాయకుండా 0.5 మార్కే వస్తుంది. అలాగే విడదీయకోకుండా సంధి పేరు రాస్తే 0.5 మార్కే వస్తుంది. రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే 1 మార్క్ వస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీరు విడదీయడం తప్పు చేసి సంధి పేరు కరెక్ట్గా రాశారనుకో, అప్పుడు కూడా 0.5 మార్కే వస్తుంది. అర్థమైందా? మరి ఆ విధంగా రెండు కరెక్ట్గా చేస్తేనే, విడదీసి సంధి పేరు రెండు రాస్తేనే 1 మార్క్. మరి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రాయండి. నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మరి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, అన్నం ఎవరు వృధా చేశారు? ఆన్సర్ రాయండి చాలా జాగ్రత్తగా. వరిచేలో కలుపు తీయకపోతే ఏమి జరుగుతుంది? ఓకేనమ్మా? మరి చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది పేపరు. మరి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని చక్కగా నీట్గా రాయాలి. చాలా ఈజీగా కూడా ఉంది. మరి చక్కగా 10కి 10 తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ కూడా సింపులే. ఓకేనా? కాబట్టి పేపర్ జాగ్రత్తగా నోట్ చేసుకొని నీట్గా రాయండి. ఓకే చిల్డ్రన్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.